वेलकम टू वन्या अकाडमी अंडी वीडियो लो टॉपिक वच्चेटप्पटिकी आल्जीब्रा पार्ट 6 मीलो एवरैते पार्ट 6 फर्स्ट टाइम चूस्तुन्नारो वाळ्ळोकसारी पार्ट 1 नुंची पार्ट 5 वरकु कूडा चूडंडी एंदुकंटे आर्डर लो उंटुंदी कंटिन्यूटी उंडी मीकु ईजीगा अर्थमवुतुंदी ओकेना ई रोज डिस्कस चेसुकोबोये फर्स्ट प्रॉब्लम चूद्दाम इफ ए ईक्वल्स टू 10 बी ईक्वल्स टू 20 सी ईक्वल्स टू माइनस 15 देन फाइंड ए क्यूब प्लस बी क्यूब प्लस सी क्यूब माइनस 3abc डिवाइडेड बाय ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस सी स्क्वायर माइनस एबी माइनस बीसी माइनस सीए ए बी सी యొక్క వాల్యూస్ ఇచ్చారు మనల్ని ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో నేను చెప్పాను పార్ట్ 1 లో మీకు ఫార్ములాస్ మొత్తం చెప్పాను ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు బాగా నేర్చుకోండి అని కూడా చెప్పాను కదా సో ఆ ఫార్ములాస్ యూస్ చేసుకొని ఈ ప్రాబ్లం సింపుల్ గా చేయొచ్చు ఎలానో చూద్దాం a cube plus b cube plus c cube minus 3abc divided by a square plus b square plus c square minus ab minus bc minus ca find out చేయమన్నారు ఇప్పుడు a cube plus b cube plus c cube minus 3abc యొక్క ఫార్ములా ఏంటండి a cube plus b cube plus c cube minus 3abc equals to ఫార్ములా ఏంటి a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus c minus ca ca ఇది a cube plus b cube plus c cube minus 3abc యొక్క ఫార్ములా ఇది అంటే ఇదైనా ఒకటే అంటే a b c వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది కాబట్టి ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus ca డివైడెడ్ బై ఏమిచ్చారు మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca సో దీన్ని బట్టి మనకి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదండి క్యాన్సిల్ అయిపోగా మనకి మిగిలింది ఏంటి a ప్లస్ b ప్లస్ c ఫైండ్ అవుట్ సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ ని 10 ప్లస్ 20 మైనస్ 15 c వాల్యూ మైనస్ 15 కాబట్టి సో 10 ప్లస్ 20 30 మైనస్ 15 దట్ ఈక్వల్స్ టు 15 మన ఆన్సర్ 15 అవుతుంది ఓకేనా మీకు అర్థమవటం కోసం నేను ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేసి ఇదంతా చేస్తున్నాను కాబట్టి ఇంత టైం పట్టిందండి మీరు ఎప్పుడైతే ఫార్ములాస్ని చాలా మంచిగా నేర్చుకుంటారో అంటే ఏ విధంగా ఇచ్చినా మీరు చూడగానే ఈ ప్రాబ్లంలో మనం ఏ ఫార్ములాని యూజ్ చేయొచ్చు అనేది మీరు అర్థం చేసుకునే అంత బాగా ఫార్ములాస్ ఎప్పుడైతే నేర్చుకుంటారో నేర్చుకోవటమే కాదు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేస్తారు అప్పుడు ఏమవుతుంది ఈ ప్రాబ్లం చూడగానే మీకు ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ సి క్యూ మైనస్ 3abc ఫార్ములా తెలుసుంటే రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 10 ప్లస్ 20 మైనస్ 15 దట్ ఈక్వల్స్ టు 15 ఈ సింప్లిఫికేషన్స్ అంటే ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ కూడా పెద్దగా ఏమి ఉండవండి ఆల్జీబ్రాలో చాలా సింపుల్గా ఉంటాయి సో యాడ్ చేసి పెట్టేయటమే ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే దీనికి పెన్ను కూడా అవసరం లేదు ఓకేనా ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఎంత ఇంపార్టెంటో షార్ట్ కట్స్ నేర్చుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 6 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు 14 దెన్ ఫైండ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ సో మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఇచ్చారు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ యొక్క వాల్యూ ఇచ్చారు మనల్ని ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఈ త్రీ మధ్య ఈ త్రీని యూస్ చేసుకునే ఏదైనా ఫార్ములా ఉందా అంటే ఉంది ఏ ఫార్ములా ఉందండి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఏంటి ఆ ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈ ఫార్ములాలో మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క వాల్యూ తెలుసు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ యొక్క వాల్యూ తెలుసు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ సబ్స్టిట్యూట్ చేయండి మనకి ఇచ్చిన వాల్యూస్ మొత్తం ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత 6 అంటే 6 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ యొక్క వాల్యూ 14
प्लस टू इंटू मन फाइंड आउट चाहिए एबी प्लस बीसी प्लस सीए सिंप्लीफाई चेयंडि सिक्स स्क्वायर अंटे 36 ఈ ప్లస్ 14 ఎడిషన్లో ఉంది ఈక్వల్ టు కిటి వైపు వస్తే నెగిటివ్ వాల్యూ అవుతుంది మైనస్ 14 ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ 36 మైనస్ 14 ఎంత అవుతుందండి 22 ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ 2తో క్యాన్సిలేషన్ అవుతుంది కదా 2 వన్స్ ఆర్ దట్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ యొక్క వాల్యూ ఏమవుతుందండి 11 అవుతుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ రూట్ 2 దెన్ ఫైండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఇంపార్టెంట్ మోడల్ అండి ఇది కూడా చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తున్నారు ఇదే అంటే ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్ని ఓకేనా ఎక్స్ వాల్యూ ఇచ్చారు మనల్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఫైండ్ అవుట్ చేయమన్నారు సో మనం ఎక్స్ ప్లేస్లో డైరెక్ట్గా ఇది సబ్స్టిట్యూట్ చేసినా మనకు ఆన్సర్ అనేది వస్తుంది కానీ 1/1 ప్లస్ రూట్ 2ని మనం సింప్లిఫై చేయటం కొంచెం టైం ఎక్కువ పడుతుంది సారీ అండి బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఇగ్నోర్ చేయండి ఓకేనా ఏం చెప్తున్నాం సింప్లిఫై చేయటం అనేది కష్టమవుతుంది కదా 1/1 ప్లస్ రూట్ 2 వాల్యూని కాబట్టి మనం ఎక్స్ వాల్యూని సింపుల్గా మార్చుకుందాం ఎలానో చూద్దాం సో ఎక్స్ ఏమిచ్చారు మనకి ఎక్స్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ రూట్ 2 మీ అందరికీ తెలిసే ఉంటుంది కాంపౌండ్ అండ్ డివిడెండో మెథడ్ అంటే ఏం చేస్తాం మనం డినామినేటర్ వాల్యూని 1 ప్లస్ రూట్ 2 ఉంది కదా ప్లస్ దగ్గర మైనస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అంటే 1 మైనస్ రూట్ 2తో న్యూమినేటర్ని డినామినేటర్ని రెండింటిని మల్టిప్లై చేస్తాం ఓకేనా ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చారు 1/1 ప్లస్ రూట్ 2 ఇచ్చారు సో 1 ప్లస్ రూట్ 2 ఇచ్చారు కాబట్టి 1 మైనస్ రూట్ 2తో న్యూమినేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం మల్టిప్లై చేయండి 1 మైనస్ రూట్ 2 డివైడెడ్ బై 1 మైనస్ రూట్ 2 సో 1 ఇంటూ 1 మైనస్ రూట్ 2 ఏమవుతుందండి 1 మైనస్ రూట్ 2 అవుతుంది డినామినేటర్ 1 ప్లస్ రూట్ 2 ఇంటూ 1 మైనస్ రూట్ 2 ఇది ఏ ఫార్ములాలో ఉందండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి దట్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈ ఫార్ములాలో ఉంది కదా ఇది 1 ప్లస్ రూట్ 2 ఇంటూ 1 మైనస్ రూట్ 2 సో ఏ స్క్వేర్ అంటే 1 హోల్ స్క్వేర్ మైనస్ బి అంటే రూట్ 2 కదా రూట్ 2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి 1 మైనస్ రూట్ 2 బై 1 మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 అవుతుంది దట్ ఈక్వల్స్ టు 1 మైనస్ రూట్ 2 డివైడెడ్ బై మైనస్ 1 సో ఈ మైనస్ని మనం పైకి 1 మైనస్ రూట్ 2తో తీసుకెళ్ళినట్లయితే మైనస్ ఆఫ్ 1 మైనస్ రూట్ 2 అవుతుంది అంటే ఏమవుతుంది రూట్ 2 మైనస్ 1 ఓకేనా ఎక్స్ వాల్యూ ఇది మీకు తెలియని వాళ్ళకి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి ఇదంతా చూసి చాలా పెద్ద మెథడ్లాగా అనిపించవచ్చండి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం అనేది చాలా చాలా ఈజీగా చేయగలుగుతారు ఓకేనా ఫస్ట్ 1/1 ప్లస్ రూట్ 2 ఇలా మనకి ఎక్స్ వాల్యూ ఇచ్చినట్లయితే కాంపౌండో డివిడెండో మెథడ్ యూజ్ చేసుకొని అంటే డినామినేటర్లో ఏదైతే ఉందో ప్లస్ దగ్గర మైనస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1/1 మైనస్ రూట్ 2 ఇచ్చారనుకోండి సో మనం న్యూమినేటర్ని డినామినేటర్ని 1 ప్లస్ రూట్ 2తో మల్టిప్లై చేస్తాం ఓకేనా ప్లస్ ఇస్తే మైనస్తో మైనస్ ఇస్తే ప్లస్తో డివైడ్ మల్టిప్లై చేస్తాం ఓకేనా మల్టిప్లై చేయగా మనకి ఎక్స్ వాల్యూ అనేది ఏమొచ్చింది టోటల్గా సింప్లిఫై చేసుకుంటే √2 - 1 వచ్చింది ఈ ఎక్స్ ఈక్వల్స్ టు √2 - 1ని సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్ ఈక్వల్స్ టు √2 - 1 వచ్చింది కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటండి ఎక్స్ స్క్వైర్ ప్లస్ 2x ప్లస్ 3 ఈ ఎక్స్ ప్లేస్లో √2 - 1ని సబ్స్టిట్యూట్ చేయండి √2 - 1 హోల్ స్క్వైర్ ప్లస్ 2 ఇంటూ √2 - 1 ప్లస్ 3 √2 - 1 హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఏ స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్ అంటే ఏంటండి 2 ప్లస్ బి స్క్వేర్ అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2ab 2 ఇంటూ √2 ఇంటూ 1 దట్ ఈక్వల్స్ టు 2√2 ప్లస్ 2 ఇంటూ √2 2√2 2 ఇంటూ -1 -2 ప్లస్ 3 ఇప్పుడు ఏమవుతుంది
प्लस रूट टू माइनस रूट टू कैंसिल मन के मिंदी टू प्लस वन माइनस टू प्लस थ्री टू प्लस वन थ्री थ्री प्लस थ्री सिक्स सिक्स माइनस टू फोर आंसर एमी फोर अवतना चला इंपॉर्टेंट मॉडल इधी मन के एग्जाम नंबर ऑफ टाइम्स रिपीट होतुन्ना मॉडल एक्स वैल्यू इस्तारु इकड़ एक्स स्क्वायर प्लस टू एक्स प्लस थ्री अवनिवि एक्स प्लस वन अवनिवि एदैना फाइंड आउट चेयमनोच्चु इला इच्चिनप्पुडु मनमु कंपाउंड एंड डिविडेंडो मेथड यूज चेसुकोनी एक्स वैल्यू नी सिंप्लिफाई चेसी वच्चिन आंसर नी मनल्नि एदैते फाइंड आउट चेयमन्नारो अंदुलो सब्स्टिट्यूट चेसुकोवडमे ओकेना ई एक्स वैल्यू फाइंड आउट चेसे ई मेथड अनेदि मीरु नंबर आफ् प्रॉब्लम्स सॉल्व चेस्तू उंडगा प्राक्टिस चेस्तू उंडगा मीकु इदि ईजीगा అర్థమవుతుంది ఓకేనా అండి నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వైర్ ప్లస్ వై మైనస్ ఫోర్ హోల్ స్క్వైర్ ప్లస్ జెడ్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వైర్ ఈక్వల్స్ టు జీరో దెన్ ఫైండ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఓకే ఇలాంటి పర్టిక్యులర్ ఈ మోడల్స్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ ఇస్తే చాలా ఈజీ ఏం చేయాలి అంటే ఈ ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వైర్ ఇలా ఇచ్చారు కదా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎక్స్ మైనస్ త్రీని జీరోకి ఈక్వల్ చేయటమే ఓకేనా ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్స్ టు జీరో అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్స్ టు త్రీ నెక్స్ట్ వై మైనస్ ఫోర్ని జీరోకి ఈక్వల్ చేయాలి వై మైనస్ ఫోర్ ఈక్వల్స్ టు జీరో దెన్ వై ఈక్వల్స్ టు ఏమవుతుంది ఫోర్ అవుతుంది నెక్స్ట్ జెడ్ మైనస్ ఫైవ్ ఈక్వల్స్ టు జీరో జెడ్ ఏమవుతుంది 5 అవుతుంది ఎక్స్ వై అండ్ జెడ్ వాల్యూస్ తెలిసినాయి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ సబ్స్టిట్యూట్ చేయండి 3 ప్లస్ 4 ప్లస్ 5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 3 ప్లస్ 4 ప్లస్ 5 12 అవుతుంది ఓకేనా ఇంత సింపుల్ ఈ ప్రాబ్లం ఇలాంటిదే అంటే కొంచెం డిఫరెంట్ మోడల్ మనం పార్ట్ ఫైవ్లో డిస్కస్ చేసుకున్నాం అది ఎలా ఉంటుందండి సమ్ ఎక్స్ బై త్రీ ఈక్వల్స్ టు వై బై సెవెన్ ఈక్వల్స్ టు జెడ్ బై లెవెన్ అని ఇచ్చి దెన్ ఫైండ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అని ఏదైనా అడగండి ఏదైనా అడగొచ్చు ఇలాంటి కండిషన్ ఇచ్చినప్పుడు మనం ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం పార్ట్ ఫైవ్లో ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా త్రీ అవుతుంది వై వాల్యూ డైరెక్ట్గా సెవెన్ అవుతుంది జెడ్ వాల్యూ డైరెక్ట్గా లెవెన్ అవుతుంది ఆ మోడల్లో ఎలా అయితే ఎక్స్ వాల్యూస్ డైరెక్ట్గా డినామినేటర్లో ఇచ్చిన వాల్యూస్ అవుతాయో ఈ మోడల్ వచ్చేటప్పటికి ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వైర్ ప్లస్ వై మైనస్ ఫోర్ ఇలా హోల్ స్క్వైర్స్ ఇచ్చి ఎడిషన్స్ ఇచ్చి జీరో ఈ ఫార్మెట్లో ఇచ్చినప్పుడు మనం ఎక్స్ మైనస్ త్రీని జీరోకి ఈక్వల్ చేస్తాము ఎక్స్ వాల్యూ వస్తుంది వై మైనస్ ఫోర్ని జీరోకి ఈక్వల్ చేస్తాం వై వాల్యూ వస్తుంది జెడ్ మైనస్ ఫైవ్ని జీరోకి ఈక్వల్ చేసి జెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వచ్చాక మనల్ని ఏది ఫైండ్ అవుట్ చేయమంటే అది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా ఇది కొంచెం దగ్గర దగ్గరగా ఒకేలా అనిపిస్తాయి ఓకేనా గుర్తుపెట్టుకోండి ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం ఈ మోడల్ అది ఈ మోడల్ రెండు కూడా ఈజీ అండ్ డిఫరెంట్ మోడల్స్ ఓకేనా నెక్స్ట్ సేమ్ చూడండి ఏ మైనస్ వన్ హోల్ స్క్వైర్ ప్లస్ బి ప్లస్ టూ హోల్ స్క్వైర్ ప్లస్ సి ప్లస్ వన్ హోల్ స్క్వైర్ ఈక్వల్స్ టు జీరో దెన్ టూ ఏ మైనస్ త్రీ బి ప్లస్ సెవెన్ సి ఈజ్ ఈజీ ఈ ప్రీవియస్ పార్ట్లో ఏమి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు ఎక్స్ వై జెడ్లో ఇచ్చారు ఇక్కడ ఏబీసీ ఫామ్స్లో ఇచ్చారు ఏదైనా ప్రొసీజర్ ఒకటే కదండి ఏ మైనస్ వన్ని జీరోకి ఈక్వల్ చేయండి ఏ మైనస్ వన్ ఈక్వల్స్ టు జీరో దెన్ ఏ ఈక్వల్స్ టు వన్ నెక్స్ట్ బి ప్లస్ టూ ఈక్వల్స్ టు జీరో దెన్ బి ఈక్వల్స్ టు మైనస్ టూ నెక్స్ట్ సి ప్లస్ వన్ని జీరోకి ఈక్వల్ చేస్తాం అప్పుడు సి ఏమవుతుంది మైనస్ వన్ ఏబిసి వాల్యూస్ ఇచ్చారు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు టూ ఏ మైనస్ త్రీ బి ప్లస్ సెవెన్ సి టూ ఇంటూ వన్ ఎందుకంటే ఏ వాల్యూ వన్ నెక్స్ట్ మైనస్ త్రీ ఇంటూ బి వాల్యూ మైనస్ టూ ప్లస్ సెవెన్ ఇంటూ మైనస్ వన్ ఏమవుతుందండి టూ వన్ జార్ టూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ టూ జార్ సిక్స్ సెవెన్ వన్ జార్ సెవెన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ సెవెన్ టూ ప్లస్ సిక్స్ ఎయిట్ మైనస్ సెవెన్ ఎయిట్ మైనస్ సెవెన్ వన్ దీని ఆన్సర్ వన్ అవుతుంది ఓకేనా ఆల్జీబ్రాలో ఏం లేదండి డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతారు ఒకటే సేమ్ మోడల్ని ప్రీవియస్ దాంట్లో చూసినట్లయితే ఎక్స్ వై జెడ్ ఫామ్స్లో ఇచ్చారు మనల్ని ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇక్కడ ఏబీసీలా ఇచ్చారు టూ ఏ మైనస్ త్రీ బి ప్లస్ సెవెన్ సి ఫైండ్ అవుట్ చేయమన్నారు ఆర్
ఏ ప్లస్ బి బై సి ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, ఎలా అయినా అడగొచ్చు. ఇలా ఇస్తారు మనకి. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సినవే డిఫరెంట్గా ఇస్తారు, అంతే. మనం చేయాల్సింది ఏంటి, ఇచ్చిన దాన్ని జీరోకి ఈక్వల్ చేసి ఏ బిసి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు ఏదైతే అడిగారో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయటమే. ఓకేనా అండి, ఈ పార్ట్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా అండి, ఆల్జీబ్రా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, అలానే ఈజీ టాపిక్ అండి. ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి, ఎవ్రీడే ఫార్ములాస్ అనేవి ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాలి మీరు, రోజు చూడాల్సిందే. అయిపోయిన టాపిక్స్, ఇప్పటి వరకు మీకు ఎన్నైతే టాపిక్స్ అయిపోతాయో ప్రిపేర్ అయ్యారో ఆ టాపిక్స్కి సంబంధించిన ఫార్ములాస్ అవనివ్వండి, అలానే థీరీ పాయింట్స్ కొన్ని ఉంటాయి కదా, ఆ థీరీ పాయింట్స్ మీకు ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా రాసుకోండి. ఒక ఫెయిర్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి ఎవ్రీడే. మీరు ఎప్పుడైతే డే స్టార్ట్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో, ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం అనుకుంటున్నారో, అప్పుడు అయిపోయిన టాపిక్స్ యొక్క ఫార్ములాస్, స్క్వైర్స్, క్యూబ్స్, టేబుల్స్ ఇది కంపల్సరీ మీకు రివిజన్లో ఎవ్రీడే చేయండి. ఈజీగా ఉంటుంది, మీరు ఎప్పటికీ కంప్లీట్ చేసిన టాపిక్స్ మర్చిపోరు. ఇలా ఫార్ములాస్, బేసిక్ థీరీ పాయింట్స్ కనుక మీరు రివిజన్ చేయలేదు అనుకోండి, పర్సంటేజెస్ ఇప్పుడు చేస్తారు. స్టార్ట్ చేసి మీరు ఉన్న టాపిక్స్ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వచ్చేటప్పటికి మళ్ళీ మీకు పర్సంటేజెస్ కొత్త అయిపోతుంది. అలా చేయొద్దు. కంప్లీట్ అయిపోయిన టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్, ఫార్ములాస్ ఎవ్రీడే రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా, అలానే ఇంకొక టిప్ ఏంటి అంటే, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంక్ క్లర్క్స్ అవనివ్వండి, పీఓ అవనివ్వండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్స్కి సంబంధించిన మోడల్ పేపర్ డైలీ ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా అండి, మనకి సిజిఎల్ ఇవన్నీ ఎగ్జామ్స్ త్వరలో రాబోతున్నాయి, మనకి నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. సో మనం అన్నీ కంప్లీట్ చేసి ఈ ఛానల్లో అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అండి, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.